హలో వ్యూవర్స్, వెల్కమ్ టు NH9 న్యూస్. ఇవాళ మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి చర్చించబోతున్నాం. అది తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన ప్రిమిసెస్లో ఉన్నటువంటి రథం అగ్నికి ఆహుతి అయింది. ఈ అంశం మీద రాజకీయ పార్టీలన్నీ కూడా పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కాదు, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలోనూ ఈ యొక్క అంతర్వేది రథం యొక్క దహనం కేసు కుతకుతలాడుతుంది. దీనికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలని మనం చర్చించబోతున్నాం. ఈ అంశాల గురించి చర్చించబోయేందుకు మనకు ఒక రాజకీయ విశ్లేషకులు రామ్నాథ్ కంపమల్ల మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి రామ్నాథ్ కంపమల్ల గారు. నమస్తే అండి. ఇప్పుడు అంతర్వేదిలో చోటు చేసుకున్నటువంటి ఆ రథం దహనం కేసు సంబంధించి రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా బాగా అంతర్మదనం పడుతున్నాయి. ఎస్, అంటున్నాం మనం గత వారం రోజుల నుంచి. సో తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ కేసు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ యొక్క నిర్ణయాన్ని ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అందరూ స్వాగతించాల్సిందే. ప్రజలైనప్పటికీ, ప్రజా సంఘాలైనప్పటికీ, ఎవరికైనా ఖచ్చితంగా ఈ సంఘటన పట్ల చాలామంది బాధను వ్యక్తం చేయడం జరిగింది. దురదృష్టకరమైన సంఘటన అని భావించడం జరిగింది. ప్రజలు కానీ, హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ చాలామంది నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేయడం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి. సో ఈ అన్ని సంఘటనలకు పులి స్టాప్ పెడతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ 105ను తీసుకురావడం, సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం అన్నటువంటిది ఖచ్చితంగా మంచి పరిమాణం, మంచి పరిణామంగానే భావించాలా, ఖచ్చితంగా ఆహ్వానించిన సంఘటనగానే చూడాలి మనం. సో దీని మీద అంటే ఎప్పుడైతే ఆ యొక్క పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్నటువంటి యొక్క రథ దహనం సంబంధించి ప్రాథమికంగా గ్రామీణ స్థాయిలో ఒక ఆందోళన అయితే చోటు చేసుకునింది. ఎస్. సో ఆ తర్వాత జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను పెద్ద ఆందోళన చోటు చేసుకున్నాయి అన్నమాట. ఈ ఆందోళన మనము అంటే బీజేపీ వెనకాలండి ఇటువంటి నడిపిస్తుంది అనేసి భావిస్తున్నారన్నమాట. దాని మీద మీరేమంటారు? అంటే బీజేపీ దీని వెనకాల ఉందా, లేదంటే జనసేన నడిపిస్తుందా, లేదంటే టీడీపీనా అనే విషయాల కంటే కూడా ఇక్కడ ప్రతిపక్షాలు అన్నటువంటివి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకున్న ప్రయోజనాలను ఒక రాజకీయ కోణంలోనే విమర్శిస్తారు, మాట్లాడతానడంలో మనకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ బీజేపీ కొంచెం ఎక్కువ చేసిందా ఈ విషయాన్ని, ఒక వారం రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు చేయడం, తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ధర్నాలు చేశారని మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి విషయాలను ఒకసారి మనం వాస్తవంగా మాట్లాడితే, బీజేపీ పార్టీ అన్నటువంటిది హిందూ అజెండాతో ఉన్నటువంటి పార్టీ. 1982కు ముందు వాళ్ళు జనసంఘ ఉండి తర్వాత భారతీయ జనతా పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక హిందుత్వ అజెండాతో దేశంలో ఎన్నో పర్యటనలు చేసి, ఈ ఒక దేశంలో ఇంకా చెప్పాలంటే 1999లో అద్వానీ గారు స్టార్ట్ చేసినటువంటి రథయాత్ర ద్వారా బీజేపీ పార్టీ అన్నటువంటిది ఉత్తరాది నుంచి దక్షిణాదికి వ్యాపించి భారతదేశంలో ఒక శక్తిగా అంచెలంచెలుగా వాళ్ళు ఎదగడం చూసాం. 82లో 2 స్థానాలుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు 300+ స్థానాలకు లోక్సభలో ఉండి ఒక తిరుగులేని మెజార్టీ సాధించి వాళ్ళు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒక హిందూ సాంప్రదాయమైన టెంపుల్లో, ఎంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఆ అంతర్వేదిలో జరిగినటువంటి రథం సంఘటన పైన ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు. వాళ్ళకున్న అజెండా ప్రకారం వాళ్ళు చేసింది కరెక్ట్ అనే భావించాలి మనం. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఈరోజు 5-6 రోజుల నుంచి వీళ్ళు చేసినటువంటి అన్ని దీక్షలకు పులి స్టాప్ పెడతా బంతి తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో వేయడం వల్ల తిరిగి బంతి మళ్ళీ బీజేపీ కోర్టులోకి పోయిందని భావించాలి. ఎందుకంటే సిబిఐ అన్నటువంటిది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి తిరిగి ఇప్పుడు అంతర్వేది ఘటనలో ఏం జరిగింది, దానిలోని వాస్తవాలు ఏంటి, దాని వెనక ఏ శక్తులు ఉన్నాయనేటువంటి విషయాలు బీజేపీ ప్రభుత్వంలోని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తిరిగి బంతి మళ్ళీ బీజేపీ కోర్టులోకి వెళ్ళిందని మనం భావించాలి. ఎప్పుడైతే ఈ రథం దహనం చోటు చేసుకునిందో అప్పుడు ఆ క్షేత్ర స్థాయిలో వాస్తవాలను పరిశీలించుకో, అంటే వాటిని పరిగణి తీసుకోకుండా దీన్ని రాజకీయ కోణంలో అంటే రాద్ధాంతం చేయడానికి కారణం ఏమైనా ఉంటారు? అంటే అదే దురదృష్టం అండి. మనం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ రాజకీయాలను చూస్తుంటే ఏంటంటే, ప్రతి ఒక్క చిన్న సంఘటన, పెద్ద సంఘటన, ఇది ఒక వ్యక్తిగతమైన సంఘటన లేదా ఒక ఇంటర్నల్ డిపార్ట్మెంట్కి సంబంధించిందా అనేటువంటి విషయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సంఘటనకు ఒక రాజకీయ రంగు, మత రంగు, కుల రంగు అనేటువంటిది ప్రతి ఒక్క పార్టీలు ఇక్కడ
ఉపయోగించుకుంటున్నాయనే చెప్పాలి మనం. ప్రతి ఒక్క సంఘటనను చూసాం గతంలో, డాక్టర్ సుధాకర్ గారి సంఘటన కానీ, తర్వాత రంగనాయకమ్మ గారి సంఘటన కానీ, ఇలా ఎన్నో సంఘటనలు కూడా ఒక రాజకీయ రంగు మూలిమి కుల రంగు అద్దుకుంటున్నాయనే చెప్పాలి. అదే క్రమంలోనే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో జరిగినటువంటి సంఘటనను దానికి పరిమితం చేసి, అక్కడ ఉన్న ప్రజలకు కొంచెం సంవయనం పాటించి రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సంఘటనను చూడాలా, సో ఇలాంటి సంఘటన పట్ల ప్రభుత్వం తొందరగా ఒక నిర్ణయం తీసుకోవాలా, ఇలాంటి విషయాలపైన మనం బ్యాలెన్స్గా మాట్లాడాలా, ఒక ఇంబ్యాలెన్స్గా మాట్లాడితే అనుకోని సంఘటనలు జరుగుతాయి అనేటువంటి దృష్టిలో పోయి ఉంటే బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యారోపణలు ఆరోపణలు చేసుకోవడం చూస్తున్నాం. వీళ్ళేమో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మతానికి కొమ్ము కాస్తుంది, వీళ్ళు వచ్చిన తర్వాత రాష్ట్రంలో మత మార్పులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది, వీళ్ళు వచ్చిన తర్వాత ఓన్లీ వాళ్ళ క్రైస్తవ సంఘాలకు వాళ్ళ యొక్క ప్రాబల్యం పెరిగిపోయింది అనేటువంటి రాజకీయ ఆరోపణలు కూడా మనం చూస్తున్నాం. బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ చేస్తున్నారు. అదే క్రమంలో దీని వెనుక ఒక రాజకీయ కుట్ర ఉంది, ఖచ్చితంగా మా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి ప్రతిపక్షాలు కుట్రబడుతున్నాయని చెప్పేసి దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడడం, అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా 2017లో వేణుగోపాలస్వామి క్షేత్రంలో రథం కాలిపోవడం చూసాం. ఆ రోజు ఇదే పవన్ కళ్యాణ్ కానీ ఇదే బీజేపీ పార్టీలు ఆ రోజు సిబిఐ ఎంక్వైరీని కోరాయా అన్నటువంటి ఆరోపణలు ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు మేము సిబిఐ ఎంక్వైరీ ప్రతిదానికి మమ్మల్ని సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతున్నారు. ఒకప్పట్లో ఇదే సిబిఐ ఎంక్వైరీ మీద చంద్రబాబు నాయుడు వ్యతిరేకించేవారు. నేను అదే పాయింట్ వస్తున్నాను, మీరు ఖచ్చితంగా మీరు చెప్పింది రైట్. ఇదే చంద్రబాబు నాయుడు గతంలో మా రాష్ట్రంలో సిబిఐ అన్నటువంటిది వద్దు అని చెప్పేసి ఆయన నిరోధించడం జరిగింది. 2018లో ఆయన ఒక జీవో కూడా ఇచ్చారు, మాకు మంచి పోలీస్ వ్యవస్థ ఉంది, మాకు డీజీపీలు ఉన్నారు, మాకు ఏసీబీలు ఉన్నారు, మాకు ఒక మంచి వ్యవస్థ ఉంది, మా రాష్ట్రంలో సిబిఐ అన్నటువంటిది అవసరం లేదు. ఆల్రెడీ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సిబిఐని వ్యతిరేకించినారు, అదే క్రమంలో మేము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఆయన గతంలో జీవో తెచ్చినారు. కానీ ఈరోజు ఏంటంటే ఎలా ఉందంటే, ప్రతి చిన్నదానికి సిబిఐ ఎంక్వైరీ అయ్యాలా, సిబిఐతో నిజ నిర్ధారణ బయటికి రావాలని మాట్లాడడం చూస్తుంటే, అదే నేను సహజంగా చెప్తుంటాను చాలా సందర్భాల్లో, మన చర్చల్లో కూడా గతంలో కూడా చెప్పినాను. ఈ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, ఒకే అంశం పైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా వాళ్ళ యొక్క స్టాండ్స్ తీసుకొని ప్రజలను ఒక కన్ఫ్యూజన్కు గురి చేసి, ఈ ఆ సందర్భానుసారం ఎవరికి అడ్వాంటేజ్గా ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్గా మాట్లాడడం అన్నటువంటిది మన భారతదేశ రాజకీయాల్లో ఒక పరిపాటిగా జరగడం మనం చూస్తున్నాం. సో ఇలాంటి రాజకీయాలు మన పార్లమెంటరీ వ్యవస్థ కానీ ప్రజాస్వామ్యానికి కానీ అంత మంచివి కాదు. ఖచ్చితంగా ఒక సంఘటన జరిగింది, ఇలాంటి సంఘటన పట్ల రాజకీయాల అతీతంగా సంవయనం పాటించి ఒక మంచి వాస్తవాలను బయటికి తీయాలని కోరుకొని ఉంటే బాగుండేది. కానీ దీన్ని కూడా ఒక 4-5 రోజులు రాజకీయం చేసి పొలిటిసైజ్ చేశారు. కానీ అదృష్టవశాత్తు రాష్ట్రంలో ఈ సంఘటనను బేస్ చేసుకుని ఇంకొక వేరే ప్రాంతాలలో ఏ విధమైనటువంటి అనుకోని సంఘటనలు జరగలేదు కాబట్టి ఒక రకంగా మనం అదృష్టవంతులుగానే భావించాలా. మోరోవర్ ఇంకా చెప్పాలంటే, ఈరోజు అన్ని ఇలాంటి నిరసనలకు, అన్ని కార్యక్రమాలకు, అన్ని భిన్న అభిప్రాయాలకు, భిన్న వాదనలకు పులి స్టాప్ పెడితే ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం అన్నటువంటిది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయము, ఖచ్చితంగా శుభపరిణామంగానే భావించాలి. ఎందుకంటే సిబిఐ అన్నటువంటిది దర్యాప్తు సంస్థకు ఒక నిబద్ధత గల సంస్థ కాబట్టి ఖచ్చితంగా నిజానిజాలు బయటకు వచ్చి ప్రజల మనోభావాలు కానీ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తొందరగా నిజాలు బయటకు రావాలని మనం కోరుకుందాం. యాక్చువల్గా ఈ అంతర్వేదిలో క్షేత్రస్థాయిలో ఏమంటున్నారంటే, యాక్చువల్గా తేనెతోటిని తీసుకోవడం కోసం రథ మండపంలో తేనెతోటి ఉంది, దాన్ని తీసుకోవడం కోసం నిప్పు పెట్టారు, అది ఇలా అగ్ని ప్రమాదం అయ్యి రథం మండిపోయింది అన్నారన్నమాట. యాక్చువల్గా ఏంటంటే, అది సంఘటన జరిగింది ఏంటంటే ఆదివారం రోజు ఉదయం 2 గంటల ప్రాంతంలో ఎర్లీ మార్నింగ్ జరిగింది. అక్కడ తేనెపారటీగలు ఉన్నాయి, తేనెను తీసుకోవడానికి కొందరు ఆగతాయిలు పొగబెట్టడం వల్ల జరిగింది అనేటువంటి వార్తలు చూసాం. తర్వాత అక్కడ సీసీటీవీలు, సీసీ కెమెరాలు పనిచేయలేదు అన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. సో బిగినింగ్లో కూడా ప్రభుత్వం ఏంటంటే, ఆదివారం సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈఓ గారిని కానీ 2-3 ప్రముఖ అధికారులను వాళ్ళు సస్పెండ్ చేయడము, ఈ సంఘటన పట్ల విత్ ఇన్ ద డిపార్ట్మెంట్లో, వాళ్ళు కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా, వాళ్ళ ద్వారా కూడా ఒక ప్రాథమిక విచారణ చేయమని ఆదేశించడం, తర్వాత పోలీస్ స్థాయిలో ఒక విచారణ చేయడం జరిగింది చూస్తున్నాం. కానీ ఈ ప్రజల మనోభావాలు, ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలి కాబట్టి ప్రతిపక్షాల ఆందోళనలు కూడా గౌరవం ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో. కనుక సో అన్నీ ఇన్ని ఆందోళనల మధ్యన ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుందనే భావించాలి మనం. ఇప్పుడు అంటే కేవలం ఇప్పుడు ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆ రథం దహనం కేసులో మాత్రం ఈ విధంగా రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు. ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టెంపుల్ సంబంధించిన భూములు, మాన్య భూములు అన్యులపరం అయిపోయినాయి. అంటే 100 ఎకరాలు కాదు, 200 ఎకరాలు కాదు, కొన్ని 1000 ఎకరాలు కబ్జా కూరలు ఇప్పటికి చిక్కున్నాయి. వాటిని ఆ కూరల్లో నుంచి వెలికితీద్దామనేసి ఎవరు కూడా ప్రయత్నించలేదన్నమాట.
సో ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేసి మీరు భావిస్తున్నారు? ఈ సందర్భంగా మీరు ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం కాబట్టి మీరు అడుగుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన కూడా రాజకీయ ఆరోపణలు కానీ అక్కడక్కడ దేవస్థానాల యొక్క నిర్వహణలో కానీ దేవస్థానాల భూములు అన్యాక్రాంతమైనాయని కానీ దేవస్థానాల భూములను పరిరక్షించడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు అనేటువంటి ఆరోపణలు కూడా చూస్తున్నాం. కానీ చూడాల్సింది ఏంటంటే ఈరోజు ఇవి కొత్తగా వచ్చిన ఆరోపణలు ఏం కాదు. ఈ దేవాలయాల భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు, దేవాలయాల భూములను ఏ రాజకీయ పార్టీలు వస్తే ఆ రాజకీయ పార్టీలో వాళ్ళ బినామీలకు ఇచ్చుకోవడము, కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడము, ఏదో నామినల్గా వాళ్ళు కౌలు పే చేయడము, ఏ పార్టీ అధికారంలో వస్తే వాళ్ళు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ వాళ్ళ యొక్క అనుచరులకు అనుమతులకు ఇస్తున్నారు అన్నటువంటి ఆ రాజకీయ ఆరోపణలు వాస్తవ క్షేత్రస్థాయిలో కూడా జరిగేటువంటి విషయాలు మనందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి విషయాలపైన కూడా ఒక కమిటీ వేసి ఎక్కడెక్కడ భూములు అన్యాక్రాంతమైనాయి, అసలు వాస్తవ భూములు ఎన్ని, ఎన్ని భూములు ప్రజలు దేవాలయాలకు దాన ధర్మాలు ఇచ్చినారు, ఈరోజు ఆ లెక్కలన్నీ కూడా తీస్తే బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఏ రోజు ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వాలు కూడా దేవాలయాల భూములను వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కాంట్రాక్ట్లకు ఇచ్చుకోవడము, లేదంటే కనుక ఎవరైనా ఫ్యాక్టరీ కడతామని కానీ ఏదైనా ఒక పరిశ్రమ పెడతారంటే కూడా ఫస్ట్ చూసేది వీళ్ళు ఎక్కడ సర్ప్లస్ ల్యాండ్ ఉంది, ఎక్కడ టెంపుల్ ల్యాండ్ ఉంది, ఎక్కడ మన అడవి భూముల ల్యాండ్ ఉంది అనే క్రమంలో ఇలాంటి భూములను కూడా పప్పుల బిల్లలాగా పందేరల్లాగా పంచడం కూడా చూస్తున్నాం. సో ఇలాంటి విషయాలపైన కూడా ఖచ్చితంగా రాబోయే రోజులలో ఒక వాస్తవాలు బయటికి తీసి దేవాలయాలను పరిరక్షించాలని, భూములను కాపాడాలని కోరుకుందాం. ఇప్పుడు అంటే ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రంలోనే ఈ మత మార్పులన్నీ ఎక్కువగానే జరుగుతున్నాయి, అందులో ప్రధానంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో మరీ ఎక్కువగా ఉందన్నమాట. సో దీని వెనకాల ఏ విధంగా భావిస్తారు మీరు? ఈ మత మార్పిడులు అనేటువంటి విషయం ఉభయ గోదావరి జిల్లాలకు కానీ కూడా మనం రిస్ట్రిక్ట్ చేయలేము. యాక్చువల్గా మన దేశంలో కూడా ఈ మత మార్పిడులపైన ఎన్నో రోజుల నుంచి ఆరోపణలు ఉన్నాయి, ఎన్నో రోజుల నుంచి కూడా మత మార్పిడి కార్యక్రమాలు జరుగుతున్నాయి, యథేచ్ఛగానే జరుగుతున్నాయనే భావించాలి మనం. దీనిపైన బీజేపీ కానీ మిగతా పార్టీలు కూడా వైసీపీని మాట్లాడడము, మీరు ఒక పార్టీకే మద్దతు ఇస్తున్నారు, మీరు వచ్చిన తర్వాతనే ఇలాంటి మత మార్పిడులు కానీ అనేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తారు అనేటువంటి ఆరోపణలు కూడా వింటున్నాం మనం. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకు మన రాజ్యం